హాయ్ హలో నమస్తే నేను మీ గృహలక్ష్మి రమణ గృహలక్ష్మి రమణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ యంగ్ ఇన్వెస్టర్స్ అంటే రియల్ ఎస్టేట్లో మంచి హై యంగ్ అండ్ డైనమిక్గా పనిచేసే వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ పెట్టే యంగ్ అండ్ డైనమిక్స్ ఇప్పుడు రియల్ దూరం దూరంగాబోతున్నారా క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం మధ్యనే వచ్చినటువంటి తీర్పులో మన అత్యున్నత న్యాయస్థానం ఈ క్రిప్టో కరెన్సీని ఆ కాయిన్ని ఇండియాలో భారతదేశంలో కొన్ని కండిషన్స్లో ఆపుదల చేయడం కానీ ట్రాన్జాక్షన్ జరగకుండా నిలిపివేయడం కానీ జరిగింది గత ఒకటి రెండు రోజుల కింద వచ్చిన తీర్పును బట్టి ఇక ఆ డోర్స్ ఓపెన్ చేసినట్టే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా బిట్కాయిన్స్ కానీ క్రిప్టో కరెన్సీ గురించి కానీ కండిషన్స్ కొంత ఫ్రీ చేశారు అంటే ఇండియాలో బ్యాన్ అనడం ఇలాంటి పదాలు ఏవి లేదండి ఇక బిట్కాయిన్ కానీ క్రిప్టోకరెన్సీ కానీ రన్నింగ్లోకి వచ్చేస్తాయి అయితే నేను ఈ టాపిక్ వెనుక వీడియో చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్లో అత్యంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి యంగ్ అండ్ ఇన్వెస్టర్స్ రియల్ ఎస్టేట్లో మదుపరుగా మదుపరుగా అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడిదారుగా ఉండే వ్యక్తి లేకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి కోసం ప్లాన్ చేసుకునే వ్యక్తి ఆ యంగ్ అండ్ ఇన్వెస్టర్ దారి మరలి వేరే వైపుగా చూస్తున్నాడని క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ వైపుగా సెర్చ్ చేస్తున్నాడని సెర్చ్ ఇంజిన్స్ సంబంధించిన ఆప్షన్స్ నేను చదివినప్పుడు తెలుస్తుంది యంగ్ అండ్ టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్స్ యంగ్ అండ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ క్రిప్టో కరెన్సీ వైపుగా బిట్కాయిన్ వైపుగా వెళ్తున్నారు దీనివల్ల కొంచెం రియల్ ఎస్టేట్లో కొంత కొంత మోతాదు పర్సంటేజ్ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసే ఏ యంగ్ ఇన్వెస్టర్స్ కానీ నూతన పెట్టుబడి వ్యక్తులు కానీ ముఖ్యంగా యంగ్ రోల్ ప్లే చేసే న్యూలీ టాలెంటెడ్ ఇన్వెస్టర్స్ యంగ్ ఇన్వెస్టర్స్ కొంత దాని మేర ప్రభావం చూపించి దానిపైన వచ్చే లావాదేవీలతోటి ఫ్యూచర్కి అంటే మనం సేవింగ్స్లోకి అమౌంట్ తెచ్చు తీసుకొస్తాం కదా ఆ సేవింగ్లోకి అమౌంట్ అనేది ఈ బిట్కాయిన్ ద్వారా కానీ క్రిప్టోకరెన్సీ ద్వారా కానీ ఇలాంటి మార్గాల వైపు వెళ్తున్నారని చెప్పేసి ఆ సెర్చ్ ఇంజన్ ఆప్షన్స్ చెప్తున్నాయి నేను కూడా చదువుతున్నాను ఆ న్యూస్ ఆర్టికల్స్ అన్నీ చదివితే కూడా ఎక్కువ ఈ మధ్య ఈ కథ ఈ రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ ఆ వైపుగా చూస్తున్నారని ఇలా ఈ యంగ్ అండ్ ఇన్వెస్టర్స్ ఆ వైపుగా చూడడం వల్ల రియల్ ఎస్టేట్లో పెట్టుబడికి కొంతవరకు కొంత తగ్గుముఖం పట్టే పట్టేటువంటి అవకాశం ఉంది ఇది మన ప్రాంతంలో కదండి ఇండియా వైడ్గా ఇది జరుగుతుంది మెయిన్గా ఈ డిజిటల్ మనీ అని ప్లస్ తొందరగా గ్రోత్ రావాలని తొందరగా అభివృద్ధి చెందాలని ఎక్కువ రిస్క్ లేకుండా అభివృద్ధి చెందాలనే ఈ ఉద్దేశంలో నుంచి ఈ క్రిప్టోకరెన్సీ వైపుగా చూడడం ప్లస్ బిట్కాయిన్ వైపుగా చూడడం అనేది చేస్తున్నారు దీనిలో ఈ బ్యాంకర్ యొక్క డీటెయిల్స్ హిడెన్గా ఉన్నప్పటికీ కూడా దీనిలో జరిగే గ్రోత్ డెవలప్మెంట్ ప్లస్ పెట్టిన పెట్టుబడి తొందరలోనే రెట్టింపు అవడము ఒక్కొక్కసారి అనుకున్న దానికన్నా ఎక్కువ రేట్లు వెళ్ళడం అనేది ఈ ఇలాంటి అంశాలు యువతని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి అయితే ఈ వీరి ఇది ఎవరు చేస్తారు మెయిన్గా ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు చేస్తారంటే యంగ్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్ ఐటీ సెక్టార్ డాక్టర్స్ అంటే యువతరం నుంచి వచ్చి పెట్టుబడికి ఒక మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు ఈ బ్యాన్ కనుక ఇలాగే కంటిన్యూయేషన్ అయితే కొంత రియల్ ఎస్టేట్కి వచ్చేవాళ్ళు కానీ ఈ బ్యాన్ ఇలా కంటిన్యూషన్ కాలేదు బ్యాన్ అనేది ఎత్తివేయడం వల్ల మళ్ళీ కొంత ఆ వైపుగా వెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పటికే ఇండియాలో ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ జరిగిందని అప్పుడు గతంలో క్రిప్టో అండ్ బిట్కాయిన్ రెగ్యులర్గా ఉన్నప్పుడు ఇప్పుడు బ్యాన్ అయింది కదా ఈసారి అంటే అప్పటికన్నా ఇప్పుడు నెట్ ఇంటర్నెట్ వాడకంలో కానీ యంగ్ ఇన్వెస్టర్ని ఆన్లైన్ బేస్ చేసుకొని పెట్టుబడి పెట్టే విధానంలో కానీ ఇంకా చాలా ముందుకు వచ్చారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి జరిగిన దాంట్లో ఇప్పుడు న్యూలీగా కొత్తగా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు ఎక్కువ శ్రమ లేకుండా తొందరగా గ్రోత్ కావాలి అనుకుంటున్నారు అవుటర్స్ బై బయటి సైడ్ ఫ్లక్చుయేషన్స్కి కాకుండా ఐడియాలజీ తోటి ఇన్వెస్ట్మెంట్ని రెప్టింపు చేసుకోవాలన్న ఈ ఆలోచన దృక్పథంలో ఈ యంగర్స్ ఉండడం ప్లస్ రియల్ ఎస్టేట్లో వీళ్ళు ఈ యంగ్ యంగ్ టాలెంటెడ్ యంగ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా రియల్ ఎస్టేట్లో కన్నా ఈ క్రిప్టోకరెన్సీకి బిట్ బిట్కాయిన్ వైపుగా చూడడం అనేది రియల్ ఎస్టేట్లో కొంతవరకు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది ఇది కేవలం మన ఒక ప్రాంతంలో జరగదండి ఇండియా వైడ్గా యంగ్స్టర్స్ యంగ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ వైపు వెళ్ళడం అనేది కొంత మనకు రియల్ ఎస్టేట్గా రియల్ ఎస్టేట్కి కొంత నిరాశపరిచే విషయమే ఇది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకున్న టాపిక్ యంగ్ ఇన్వెస్టర్స్ రియల్ ఎస్టేట్కు దూరం అవుతున్నారంటే నిజమే కొంతవరకు దూరం అవుతున్నారండి కొత్త పోకడాల వైపు కొత్త పెట్టుబడి విధానాల వైపు రిస్క్లో వాళ్ళ ప్యాటర్న్ వాళ్ళ ముందే అప్పుడే ట్రాన్జాక్షన్ ఇది ట్రాన్జాక్షన్ చేస్తే ఏమవుతుంది ఇది ట్రాన్సాక్షన్ చేస్తే ఎంత లాభం వస్తుంది ఇలా చేస్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అప్పటికప్పుడు కావాలి చూడాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఇక యంగ్ ఇన్వెస్టర్స్ రియల్ ఎస్టేట్ కొంత దూరం అవుతున్న మాట నిజమే ప్లస్ క్రిప్టో కరెన్సీకి బిట్కాన్ వైపు చూస్తున్న మాట కూడా నిజమే ఇది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం థ్యాంక్ యూ నేను మీ గృహలక్ష్మి రమణ